హాయ్ ఫ్రెండ్స్ ఏటీఎం నుండి మనీ విత్డ్రా చేసినప్పుడు ఎప్పుడైనా అకౌంట్ నుంచి మనీ డెబిట్ అయ్యి ఏటీఎం మిషన్ నుంచి క్యాష్ రానప్పుడు తిరిగి మన అకౌంట్లో మనీ క్రెడిట్ కావడానికి కొన్ని ప్రొసీజర్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఈ ప్రాబ్లమ్ని రీసెంట్గా ఫేస్ చేయడం జరిగింది సో ఈ వీడియో చేస్తే ఎవరికైనా మిగతా వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది సో నవంబర్ రెండున ఒక నైన్ థౌజండ్ అమౌంట్ని విత్డ్రా చేయడం జరిగింది సో అకౌంట్లో నుంచి డెబిట్ అయినట్లు చూపించింది కానీ ఏటీఎం నుంచి మాత్రము క్యాష్ రాలేదు సో మరలా మనకి అమౌంట్ అనేది నియర్లీ సిక్స్ డేస్ పట్టింది అకౌంట్లో క్రియేట్ అవ్వడానికి నవంబర్ ఎయిత్న మరలా అమౌంట్ పడింది సో నవంబర్ సెకండ్న డెబిట్ అనే అమౌంట్ మరలా నవంబర్ ఎయిత్న పడింది సో ఎప్పుడైనా సరే ఇటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడినప్పుడు మొదటగా మనము ఎస్బీఐ కస్టమర్ కేర్కి వెంటనే ఫోన్ చేయాలి మనకి డిస్ప్లేలో కనిపిస్తున్నవంటి కస్టమర్ కేర్ నెంబర్స్లో ఫస్ట్ వన్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ వన్ డబల్ టూ డబల్ వన్ నంబర్కి ఫోన్ చేసి మన యొక్క ప్రాబ్లమ్ని వెంటనే మనము తెలియజేయాలి కొన్ని సందర్భాలలో అమౌంట్ అనేది రెండు లేదా మూడు గంటల్లో పడుతుంది కొంతమందికి రెండు లేదా మూడు రోజుల్లో అమౌంట్ అనేది రివర్సల్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇలా రెండు లేదా మూడు రోజుల్లో కూడా పడని సందర్భంలో మనము వెంటనే ఫోన్ చేయాలి సో ఫోన్ చేసిన తర్వాత మనకు వారు ఒక నెంబర్ని కంప్లైంట్ నెంబర్ని జనరేట్ చేయడం జరుగుతుంది ఆ నెంబర్ సహాయంతో మనము ఆన్లైన్లో చెక్ చేయవచ్చు డిస్ప్లేలో ఇచ్చినటువంటి నెంబర్కి కంప్లైంట్ చేసిన తర్వాత మన మెయిల్ ఐడికి లేదా మన మొబైల్కి ఒక మెసేజ్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఆ మెసేజ్ ఈ విధంగా ఉంటుంది ఎస్బీఐ కస్టమర్ కేర్ కేస్ అదేవిధంగా మనకి ఒక నెంబర్ అనేది కంప్లైంట్ ఐడి అనేది జనరేట్ అవడం జరుగుతుంది హ్యాజ్ బీన్ క్రియేటెడ్ ఫర్ ద రీసెంట్ ఇష్యూ రిపోర్టెడ్ బై యూ అని మనకు వస్తుంది అదేవిధంగా నేమ్ కనిపిస్తుంది ఈ విధంగా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ బ్యాంకింగ్ విత్ అస్ కస్టమర్ కేర్ కేస్ హ్యాస్ బిన్ రికార్డెడ్ ఫర్ ఏటీఎం రిలేటెడ్ ఏటీఎం రిలేటెడ్ అకౌంట్ డెబిటెడ్ బట్ క్యాష్ నాట్ డిస్పెన్సడ్ అండ్ విల్ బీ రిసాల్వ్డ్ విత్ ఇన్ ఫైవ్ డేస్ అని చూపిస్తుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఫర్దర్ క్వరీస్ ప్లీజ్ కాంటాక్ట్ అవర్ కస్టమర్ కేర్ టీమ్ ఆర్ విజిట్ యువర్ నీరెస్ట్ బ్రాంచ్ సో బ్రాంచ్ని కన్సల్ట్ చేయమని చూపిస్తుంది అదేవిధంగా మరలా కస్టమర్ కేర్కి కాల్ చేయమని చూపిస్తుంది సో మనకి ఇక్కడ ఒక నెంబర్ అనేది కంప్లీట్ ఐడి అనేది జనరేట్ అవ్వడం జరిగింది సో ఈ ఐడితో మనము ట్రాక్ చేయవచ్చు మన యొక్క పొజిషన్ మన యొక్క కంప్లైంట్ స్టేటస్ ఎక్కడ ఉంది అనేది మనకి మనము ఆన్లైన్లో చెక్ చేయవచ్చు మనకి ఒక కంప్లైంట్ ఐడి అనేది జనరేట్ అయిన తర్వాత మన కంప్లైంట్ స్టేటస్ని ఆన్లైన్లో చెక్ చేయడానికి ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత మనకి పైన కొన్ని సింబల్స్ కనిపిస్తాయి కస్టమర్ కేర్ సింబల్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ సెకండ్ వన్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి తర్వాత పైన మనకి కస్టమర్ కేర్ అని బ్లూ కలర్ లింక్ అనిపిస్తుంది దానిపై ప్రెస్ చేయాలి స్క్రోల్ చేయాలి స్క్రోల్ చేసే కొలది మనకి కస్టమర్ రిక్వెస్ట్ అండ్ కంప్లైంట్ పై ప్రెస్ చేయాలి తర్వాత టు చెక్ కంప్లైంట్ ఆ రిక్వెస్ట్ స్టేటస్ ఆ షేర్ ఫీడ్బ్యాక్ ఆన్ క్లోజ్డ్ కంప్లైంట్ ఇలా మనకు వస్తుంది ఇక్కడ క్లిక్ హియర్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి ఇక్కడ మనకి జనరేట్ అయిన కంప్లైంట్ ఐడి నెంబర్ని ఎంటర్ చేయాలి అదేవిధంగా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయాలి కంప్లైంట్ ఆర్ రిక్వెస్ట్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఈ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు బ్యాంక్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత క్యాప్చర్ కోన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్పై ప్రెస్ చేయాలి సబ్మిట్ బటన్పై ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది కంప్లైంట్ టికెట్ నెంబరు ప్రొడక్ట్ ఆఫ్ సర్వీసెస్ యువర్ కంప్లైంట్ హ్యాస్ బిన్ రూటెట్ టు ఏటీఎం స్విచ్ సెంటర్ బెలాపూర్ ఫర్ ఇమీడియట్ రీడ్రెస్సల్ అని చూపిస్తుంది చివర్లో ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది సో స్టాటస్ని మనం ఈ విధంగా చెక్ చేయవచ్చు సో కంప్లైంట్ మనం అరేజ్ చేసిన తర్వాత వితిన్ ఫైవ్ డేస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అవడం జరుగుతుంది ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం అరేజ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ కస్టమర్ కేర్కి కాల్ చేయాలి కంప్లైంట్ నెంబర్తో మనము ఆన్లైన్లో చెక్ చేయవచ్చు సెకండ్ వన్ నీడెస్ట్ బ్రాంచ్కి వెళ్ళి మనము ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మనకు కంప్లైంట్ని తెలియజేయాలి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్